ज्वाला सर्वज महाभयंकरा महाभीष्मा सर्वशत्रून् ग्रासय ग्रासय भक्षय भक्षय परतंत्रान् ग्रासय ग्रासय भक्षय भक्षय परतंत्रान् ग्रासय ग्रासय भक्षय भक्षय परमुद्रान् ग्रासय ग्रासय भक्षय भक्षय అది ఒక దాతలకు ఇస్తున్నాడు సూర్యశెట్టి రమేష్ గుప్తా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సివిల్ కోర్ట్ అతను కూడా దానికి కలవటండి ఇక్కడ చూడండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి యజ్ఞలాగా క్రతువులు చేయగలుగుతాం అలాంటి యజ్ఞలాగా క్రతువులు చేస్తేనే ప్రకృతి మనకు పరమాత్మ స్వరూపంగా మనకు పరమేశ్వరుడి అనుగ్రహము లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది కలగాలంటే మనందరం హిందువులు హిందువులాగానే జీవించాలి మరి ఆ విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించే శక్తిని మనకు ప్రాప్తించాలని గట్టిగా చెప్పండి కొట్టండి మనము ప్రకృతి మరియు మనం చేసే అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి మళ్ళీ మంత్రహీనం లక్ష్మీ నరసింహ లక్ష్మీ నమస్కారం చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రీనాథు నిర్వాహకుల మనస్తత్వం అర్థమవుతున్నది ఏంటంటే చేస్తే దానం వచ్చినప్పుడు దానం ఇచ్చినప్పుడు దానం చేయడానికి ముందు వచ్చి దానం ఇచ్చినప్పుడు లేదా మన మన ఊరు దేవాలయానికి ఫలానాది ఇస్తున్నారనగానే వాళ్ళ వాళ్ళ ముఖాల్లో ఆనందం చాలా అనన్య సామాన్యం మరి అటువంటి ఆ బుద్ధి ఆ జ్ఞానము అటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము ఇంకా కూడా ప్రాప్తించి అదే సద్బుద్ధితో అదే మార్గంలో ఇంకా ఇంకా నడుస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్నగా మొదలైనటువంటి ప్రయాణం రేపటి నాడు అటువైపు యాదాద్రి ఉంటే ఇటువైపు వేదాద్రి ఉంది నారాయణ అని చెప్పాలి అటువైపు యాదాద్రి ఉంటే ఇటువైపు వేదాద్రి ఉంది అని చెప్పేలా అంతటి దిగ్విజయంగా అంతటి మహోన్నతంగా ఇట్టి స్థితిని ఇటు దేవాలయాన్ని నిర్మించుకుని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమునకు కృపకు కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఇంకొక మాట చెప్పుకుందాం